ఈరోజు ఓపిగ్గా ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది. ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళిపోవాలా? రోజా గారు, ఒక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. నేను బోరగడ్డ అనిల్ లాంటి బద్మాష అడవులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అవమానించినప్పుడు మీరు ఏ కలుపులో దాక్కున్నారు మేడం గారు? మరి ఎంతో మంది మహిళల్ని ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నోటుకొచ్చినట్టల్లా, ఇంక్లూడింగ్ మీరు కూడా నోటుకొచ్చినట్టుగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? మీరా మహిళలకి మద్దతుగా నిలబడింది? మీరా మహిళల పట్ల ప్రజా పోరాటాలు చేసింది? ఎందుకు మేడం సిగ్గు లేకుండా మాట్లాడతారు? మీ వరకు వచ్చేసరికి మీకు బాధ కలుగుతుందా? మీరొక ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మర్చిపోయి దిగజారి మాట్లాడి, నోటికొచ్చినట్లల్లా మాట్లాడి, ప్రతిపక్షాలకు సంబంధించిన మహిళల్ని మాట్లాడి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అవహేళనంగా మాట్లాడి, ఎక్కడో ఒకటి రెండు జరిగినప్పుడు అన్నట్టుగా మాట్లాడి, మరి ఇలాంటివన్నీ కూడా ఏంటి మేడం? అంత బాధపడుతున్నారే, మీ వరకు వస్తే ఒక మాట అన్నారని మీరు అంత బాధపడుతున్నారే? ఎంతమందిని మీరు కన్నీళ్లు పాలు చేశారో ఒకసారి ఆలోచించుకున్నారా?